డార్క్గా ఉన్న స్కిన్ మీద ఒక్కసారి ట్రై చేసి చూడండి మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారనమాట సో షాకింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు మీ స్కిన్ అనేది ఖచ్చితంగా తెల్లగా మారుతుంది ఫస్ట్ టైంకే మీరు ఇప్పటి వరకు ఇలాంటి డిఫరెంట్ రెమెడీని చూసి ఉండరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ కూడా సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటి స్కిన్ తెల్లగా ఎలా మారుతుందో ఇప్పుడు చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసేయండి ఫేస్ మీద ట్యాన్ పోవాలి ఫేషియల్ చేయించుకున్నంత గ్లో రావాలి ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ తర్వాత ఓపెన్ ఫోర్స్ కానీ అన్నీ కూడా రిమూవ్ అవ్వాలి ఫేస్ అనేది చాలా గ్లోగా కనపడాలి ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఏదైనా చిట్కా షేర్ చేయొచ్చు కానీ అడుగుతున్నారు సో డబ్బులేం ఖర్చు అవ్వండి కాకపోతే ఒక టెన్ మినిట్స్ టైం అనేది మన దగ్గర ఉండాలి ఇది చేయాలంటే సో మీరు ఎప్పుడూ చూసుండరు ఇలాంటి ఒక చిన్న రెమెడీని అలాగే కొంచెం డిఫరెంట్ రెమెడీ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే మనకి పార్లర్లో వేలుకి వేలు ఖర్చు పెట్టి తెచ్చుకునే గ్లో కంటే కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్ టైంలో మన స్కిన్ని చాలా గ్లోగా మార్చుకోవచ్చు జిడ్డు మురికి ఏదైతే ఉందో అది మొత్తం కూడా తొలగిపోతుంది ఫస్ట్ టైంకే మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా నొప్పి లేకుండా రిమూవ్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది మీరు ఎప్పుడు చూసుంటారు నిజంగా చెప్తున్నాను అంత బాగా వర్క్ అవుతుంది ఇంకా లేట్ వద్దు వీడియోకి అయితే ముందు లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట రాగిపిండి రాగిపిండి అనేది మన స్కిన్ కలర్ని లైటన్ చేస్తుంది స్కిన్ మీద జిడ్డు మురికిని క్లియర్ చేస్తుంది ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు సో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని ఐదు స్పూన్ల రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఓకే మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తరువాత సో చూసారు కదా ఇలా ఉంది చెప్పాను కదండి మనకి ఎటువంటి లమ్స్ అయితే ఉండకూడదు ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత మనం కంటిన్యూగా ఒక్క నిమిషం పాటు మిక్స్ చేస్తే మనకి ఇది దగ్గరకైతే అయిపోతుంది సో దగ్గరకు అయిపోయిన వెంటనే కూడా బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేసుకోవాలి సో బాగా ఇంకొకసారి మిక్స్ చేసి ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జింగ్ అనమాట దానికోసం ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ రాగి పిండిని తీసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు మిల్క్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు మనం ఫేస్ మీద క్లీన్ చేసుకోవాలి నా ఫేస్ అయితే చూస్తున్నారు కదా చాలా జిడ్డు మురికి ఉంది ఫెస్టివల్ టైమ్స్లో కానీ లేదనుకుంటే ఎక్కడికైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు కానీ ఒక్కసారి దీన్ని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది బిఫోర్కి ఆఫ్టర్కి నేను లైవ్లో డిఫరెన్స్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా మీరు పార్లర్లో ఐదు వేలు పెట్టి చేయించుకున్న ఫేషియల్ కంటే కూడా ఇదే బాగుంది అంటారు సో ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు అనమాట వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక అద్భుతమైన రిజల్ట్స్ కూడా కనపడతాయి ఇందులోనే ఇప్పుడు మనం రెండు మూడు నిమిషాలు ఇది ఫేస్కి అప్లై చేసిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి అంటే జస్ట్ అప్ చేసుకుంటే సరిపోతుంది ఇది హార్ష్గా కూడా ఉండదు అనమాట బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి ఈ స్టెప్లోనే మన ఫేస్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అవుతుంది మన ఫేస్ అయితే చాలా చాలా బ్రైట్గా గ్లోగా ఉంటుంది వాటర్తో నేనైతే లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి రెండు మూడు నిమిషాల పాటు జస్ట్ అప్ చేశానంటే మన ఫేస్ అనేది పై పైన క్లీన్ అవ్వటం కాదండి లోపల నుండి కూడా చాలా క్లీన్గా అనిపిస్తుంది అలాగే స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది ఎందుకంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోయాయి ఫేస్ మీద ఏదైతే జిడ్డు మురుకుందో అది చాలా వరకు రిమూవ్ అయింది సో ఇంకా మంచి గ్లో కావాలి మన ఫేస్ తెల్లగా ఉండాలి బ్రైట్గా ఉండాలంటే ఇది ట్రై చేయాలి అదే సెకండ్ స్టెప్ అనమాట ప్యాక్ దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ అనమాట రాగిపిండి ఇక్కడ టూ స్పూన్స్ అనేది రాగిపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కాఫీ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా ప్రాబ్లం లేదు వన్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి సూపర్ సింపుల్ అనమాట మనం కష్టపడాల్సింది ఏమీ లేదు అలాగే మనకి తెలియని ఇంగ్రిడియంట్స్ కానీ కొత్త ఇంగ్రిడియంట్స్ కానీ ఏమీ లేవు ఖచ్చితంగా ఈ ప్యాక్ మీ స్కిన్ మీద ఒక మ్యాజిక్ చేస్తుంది చూడడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వావ్ అంటారు ఎన్నో చూసుండొచ్చు బట్ ఇది మాత్రం అమేజింగ్ రిజల్ట్స్ అండి ఫస్ట్ టైంకే నాకు వర్క్ అవ్వదు అనేవాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్తారనమాట సో అందరికీ అన్నీ సెట్ కావు కొంతమందికి అన్నీ సెట్ అయిపోతాయండి సో ఇది ఎవరికైనా సెట్ అయ్యేది అనమాట తప్పకుండా ట్రై చేయండి నిజంగా సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు ప్యాక్ని ఇక్కడ మనం ఫేస్కి నెక్కి ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసేస్తున్నాను అనమాట కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ప్యాక్ని అప్లై చేసేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది డ్రై అవర్నిద్దాం సో డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది కంప్లీట్గా కూడా నేను ఇక్కడ డ్రై అవర్ని ఇచ్చాను మీరు కూడా అలానే కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయండి వాటర్తో క్లీన్ చేసినప్పుడు చూస్తున్నారు కదా వావ్ చాలా బాగుందండి రిజల్ట్ అయితే బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు ఈ వీడియో చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ కూడా ఇదే సో బాగా వర్క్ అయింది మేము కూడా ట్రై ఉన్నారు నిజంగా చాలా చాలా బాగుందండి మాటల్లో చెప్పలేని నిజంగా నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వావ్ అనే రిజల్ట్స్ మాత్రం చూస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదనమాట నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఎంత ఎంత గ్లోగా ఉందో సో ఫేర్గా కూడా ఉంది ముందున్న జిడ్డు మురికి అది ఏమీ లేదు ఫేస్ మాత్రం దగదగ మెరుస్తుంది తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట ఇక్కడ నేను టూ స్టెప్స్ అనేది ఫాలో అయ్యాను మాకు టూ స్టెప్స్ చేసే టైం లేదు అనుకునే వాళ్ళు సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో అది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా లైటన్ అవుతుంది స్కిన్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా తొలగిపోయి ఇన్స్టెంట్గా బ్రైట్గా మారుతుంది సో నా ఫేస్ని చూస్తున్నారు కదా ఎటువంటి మేకప్ లేదండి కొంచెం లైనర్ ఉంది కొద్దిగా లిప్స్టిక్ ఉంది బట్ దీనికి ఫేస్కి దీనికి సంబంధం లేదు కదా సో ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు కానీ ఏదైనా అకేషన్ ఉంది మనం స్పెషల్గా కనపడాలి అనుకునే ముందు కానీ లేదు మా ఫేస్ అనేది ఎప్పుడూ జిడ్డుగానే ఉంటుంది కొంచెం క్లియర్గా ఉండాలి పార్లర్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అంత ప్రైస్ పెట్టి ప్రతిసారి చేయించుకోలేకపోతున్నాం అనే వాళ్ళకని తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైంకే నిజంగా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి నిజంగా అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి బిఫోర్ నా ఫేస్కి ఆఫ్టర్ నా ఫేస్కి డిఫరెన్స్ చూశారు కదా ఎంత చేంజ్ అయిందో సో మనం ఎటువంటి మేకప్ యూస్ చేయకుండా మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది ఖచ్చితంగా అవక పోతారు ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ చూసి మీకు మీరే నమ్మలేరు అనమాట అంత మంచి రిజల్ట్ వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ హ్యాపీ హాస్టే